హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. మంత్రులు ప్రజా ప్రతినిధులు హుజూరాబాద్ లో తిష్టవేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని ఆ దిశగా ప్రతిపక్షాలు ముందుకు వెళ్లాలని సూచించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాదాపు రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులందరూ హుజూరాబాద్ లోనే కూర్చున్నారు. ముఖ్యమంత్రి ప్రతిరోజు హుజూరాబాద్ ఎన్నికను సమీక్షించిండు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇవాళ ప్రభుత్వం ఇంత ఓట్లు పొందడానికి ఇంత ఇబ్బంది పడుతున్నది అంటే దాంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది మనకి ఇప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. దీని నుంచైనా ప్రభుత్వం గుణపాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిర్దిష్టంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మనం లేవనెత్తుతూ గట్టిగా దాన్ని ప్రజలను సమీకరించకుండా ఈ టీఆర్ఎస్ ను దెబ్బగొట్టడం, సంపూర్ణంగా టీఆర్ఎస్ కున్న ఆధిక్యతను దెబ్బగొట్టడం అనేది అంత మనం అనుకున్నంత సులభ సాధ్యమేం కాదనేది ఒక హెచ్చరిక కూడా ఇవాళ జారీ అవుతున్నది. వాళ్ళకి ఎంతసేపటికి అధికారమే ముఖ్యము, సొంత ఆస్తులు పెంచుకోవటమే లక్ష్యము. టీఆర్ఎస్ రాజకీయాలంటే పైసలు, తర్వాత మీడియాను మేనేజ్ చేయాలి, ఎన్నికల్లో తాము ప్రజలను మేనేజ్ చేయాలి. ఆ మార్గంలో ఇంకా టీఆర్ఎస్ ముందుకు పోలేదు అనేది ఎన్నికలతో మనకు అర్థమైపోయింది.